ఓకే, ఇప్పుడు పన్నీవాస్ గారు తన నంబర్ నైబర్ కి కాల్ చేయబోతున్నారు. నీకు చేయనా? నా ఫోన్లో స్పీకర్ కూడా పనిచేయదమ్మా, ప్రాబ్లం. స్పీకర్ పనిచేయదు, సారీ. హలో హలో అమ్మా, నమస్తే అమ్మా. మీ పేరేంటమ్మా? నా పేరు జాన్ అండి. ఎవరు? నా పేరు బన్నివాస్ అంటారమ్మా. మీరు ఎక్కడ, ఏ ఊరు మీది? బన్నివాస్ అండి. ఎవరు మీరు? నీకు చెప్పా నా పరువు పోద్ది అని. అమ్మా మీది బన్నివాస్ అని నేను ప్రొడ్యూసర్ని అమ్మా. ఇప్పుడు మీరు 100%లో పిల్లా నువ్వు లేని జీవితం, గీత గోవిందం, భలే భలే మగోడువే, ప్రతిరోజు పండుగే, ఇవన్నీ చూసారా సినిమాలు? ఆ బన్నివాసన్ అమ్మా. అవునా కదమ్మా, నిజంగా బన్నివాసనే. ఆడుకోకుండా ఎవరండి మీరు అసలు? కాదు, నీకు గీత ఆర్ట్స్ తెలుసు కదా? తెలుసండి. చిరంజీవి గారి బ్యానర్, అల్లు అరవింద్ గారి బ్యానర్, గీతార్ట్స్ ఉంటుంది కదా? తెలుసండి. ఆ బన్నివాస్ అని చెప్పి మధ్యలో ఒకరు ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, దాంట్లో సినిమా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. అదంతా ఓకే, కానీ పని కట్టుకుని గీతార్ట్స్ నుంచి నాకెందుకు ఫోన్ చేస్తున్నా? ఇక్కడ పని కట్టింది కాదమ్మా, ఇది ఒక సినిమా కాన్సెప్ట్. ఇది అంటే ఇప్పుడు నువ్వు చూస్తే నెంబర్ చూసావా? నీకు వచ్చింది కదా? అవును సార్. చూడు, నీ పక్క నెంబర్ ఉంటుంది, నీది లాస్ట్లో 7 ఉంది, నాది లాస్ట్లో 8 ఉంటుంది, అంతే. అంతకు మించి తేడా ఉండదు చూడు. నమ్మకం లేదా? ఒక నెంబరే చేంజ్ అయింది కదా? అవునండి. అది నెంబర్ నైబర్ అని కాన్సెప్ట్ అన్నమాట, అది సినిమాది. అది అప్పుడు మాట్లాడేది బన్నివాస్ గారు అంటారా? నిజమేనయ్యా, నేను బన్నివాస్ గారు మాట్లాడుతున్నా, గీతార్ట్స్ నుంచే మాట్లాడుతున్నా. అవును, నా పక్కన బన్నీ గారు ఉంటారు. బన్నీ గారు పక్కన నేనుంటాను, చంపేస్తాను ఇప్పుడు ఇంటి ఆయన. బన్నీ గారు పక్కన నేనుంటాను, బట్ ఇప్పుడు లేరు ప్రజెంట్. నేను ఎలా నమ్మాలండి పోనీ అల్లు అరవింద్ గారు కన్నా? వీడియో ఏమా, సారీ వినపడలేదు, ఏంటమ్మా? వీడియో కాల్ అన్నా చేయని పోను, నేను నమ్ముతా అమ్మా. వీడియో కాల్ ఇవన్నీ కాదు, నిజంగా నా పేరు బన్నివాసే. నేను ఇప్పుడు మా ట్రైలర్ రిలీజ్ చేస్తూ TV9 లైవ్ వస్తుంది, నువ్వు లైవ్ చూస్తే కనబడతాము. ఏ ఊరు నీది? మాది అమలాపురం అండి. అమలాపురం? ఓకే, కరెక్ట్గా నాకు ఎక్కడ కనెక్ట్ అవ్వాలో అక్కడికే కనెక్ట్ అయింది. అవునమ్మా, పాలకొల్లు నుంచి వెళ్ళిన బన్నివాస్ నీ ఊరు పక్కనే. ఇప్పుడుకన్నా నమ్ముతావా? చెప్పండి చెప్పండి. పోలేదు, నమ్మే నాయన. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆయన బేసిక్ గా బన్నివాస్ గారా కాదా అనే డౌట్ తో యాంకర్ కూడా మాట్లాడుతున్నారు పక్కన. అదే, ఆయనకి బన్నివాస గారా కాదా అనే డౌట్ కాదు, ఆయన పక్కన వాళ్ళ చేత కూడా మాట్లాడించేద్దాం ఇదే టైంలో అని, ఛాన్స్ కొట్టేద్దాం అని ట్రై చేస్తున్నారు, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్.